ధరల పెంపుడు నిత్యవసరాలపై జీఎస్టీ నిరుద్యోగం వంటి అంశాలపై కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు హస్తం శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రాహుల్ ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది కాంగ్రెస్ పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ఏఐసిసి ప్రధాన కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భారీగా మోహరించారు పార్టీ కార్యాలయం పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కాంగ్రెస్ నేతలను ర్యాలీకి అనుమతించకపోవడంతో ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ కేడ్లను ఎక్కి దూకి రోడ్డుపై కూర్చొని ధర్నా చేపట్టారు నిషేధాజ్ఞలు ఉన్నందున ధర్నా చేయొద్దని పోలీసులు ఆమెకు సూచించినా ప్రియాంక ఒప్పుకోకపోవడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వెనెక్కించారు విపక్ష ప్రియాంకను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఓ మహిళా నేత పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అంటూ ధ్వజమెత్తారు ధరల పెరుగుదలను మంత్రులు చూడలేకపోతున్నారని అందుకే ప్రధాని వరకు వెళ్లి చూపించాలనుకుంటున్నామని ఆందోళన వేళ ప్రియాంక ఎద్దేవా చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం తమపై దౌర్జన్యం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు అంతకుముందు పార్టీ ఎంపీలతో కలిపి రాహుల్ గాంధీ పార్లమెంటు భవనం నుంచి రాష్టపతి భవన్ వరకు ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు అయితే విజయ్ చౌక్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు కాంగ్రెస్ నేతలు పార్లమెంటు ఆవరణలోనూ ఆందోళన చేశారు ఈ నిరసనలో ఎంపీలతో కలిసి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు తమ నిరసన తెలిపేలా సోనియాగాంధీ నల్లమాస్కు ధరించగా రాహుల్ గాంధీ నల్లచొక్కా ధరించి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు